సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని కరోనా కవళింగ్ చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజున కరోనాతో సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది ప్రముఖులు బారిన పడుతున్నారు. సో ఈరోజు చూసుకున్నట్లయితే కనుక మహేష్ బాబు కరోనా బారిన పడ్డాడు, అదేవిధంగా మంచు లక్ష్మి సైతం కరోనా బారిన పడినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా కరోనా బారిన పడినట్లుగా మనకు ఒక అప్డేట్ వస్తుంది. విషయంలోకి వెళ్తే కనుక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కే కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీనిపై తమన్ స్పష్టత ఇచ్చాడు. ఆయనకు స్వల్ప లక్షణాలతో కూడినటువంటి కోవిడ్ నిర్ధారణ అయ్యిందని చెప్పేసి మనకు తెలుస్తుంది. తమన్ కి కోవిడ్ సాకిందన్న వార్త తెలుసుకున్న అభిమానులు సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా స్పందించడం అయితే జరుగుతుంది. ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి వారైతే కోరుకుంటున్నారు. 2 రోజుల క్రితం తమన్ తన కొత్త మూవీ యూనిట్ సభ్యులతో ఆహ్లాదంగా గడిపారు. జాతిరత్నాల ఫేమ్ అందీప్ డైరెక్షన్ లో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ఓ మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా తమన్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో తమన్, అనుదీప్, నవీన్ పాల్శెట్టి, శివకార్తికేయన్ నైట్ పార్టీలో కలవడం జరిగిందట. తమన్ కి కరోనా సోకిన నేపథ్యంలో వీరందరూ టెన్షన్ నెలకొంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ చేతి నిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. మహేష్ సక్కర్ వరి పాట, అదేవిధంగా టాలీవుడ్ లో తిరుగుతున్నటువంటి పలు ప్రాజెక్టులకి అతని మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి ఆయన కోలుకునే వరకు కొంత ఆటంకం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇక వరుసగా టాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం మంచు మనోజ్ తనకు కరోనా సోకినట్లు వెల్లడించాడు. అదేవిధంగా మంచు లక్ష్మి సైతం తనకి కూడా కరోనా సోకినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇక బాలీవుడ్ సైతం కరీనా కపూర్, ఏక్తా కపూర్, స్వర భాస్కర్ వీళ్ళందరికీ కరోనా పాజిటివ్ అయి నిర్ధారణ అయినట్లుగా అప్డేట్ వస్తుంది. అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి సైతం ఆయన కూడా కరోనా బారిన పడ్డారు. తనకి కరోనా సోకినట్లు మహేష్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. దీంతో మహేష్ అభిమానులు ఒక చిన్నపాటి ఆందోళన నెలకొంది. నా అభిమానులు శ్రేయోభిలాషులందరికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ నాకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది, కొద్దిపాటి లక్షణాలు అని చెప్పేసి హోమ్ ఐసోలేషన్ లోనే ఉండమన్నారు డాక్టర్లు అని చెప్పేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పేసి తమన్ తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో ప్రస్తుతానికి ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు, కానీ కరోనా అయితే సోకినట్లుగా తమన్ అయితే వెల్లడించడం జరిగింది.